బైబిల్లో 1 సమూయేలు 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో తనకు ఒక బిడ్డను దయచేయమని కన్నీటితో వేడుకున్న హన్నా అనే స్త్రీని గురించి మనం చూడవచ్చు. ఆమె ప్రార్థనకు జవాబుగా దేవుడు సమూయేలు ప్రవక్తను దయచేశాడు. అవును, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అయితే మనలో చాలామంది బిడ్డలు కలగాలని దేవుని కోరుకుంటారు, కానీ ఆ తర్వాత వారి ఆత్మీయ స్థితి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ బైబిల్లో కీర్తనలు 120వ అధ్యాయం 3వ వచనంలో గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని వ్రాయబడింది. అందుకే ఎలాగైతే బైబిల్లో హన్నా తనకు బిడ్డ జన్మించాలి అని కన్నీటితో దేవుని వేడుకుందో, అలాగే మౌనిక అనే ఒక తల్లి దేవుడు తనకు దయచేసిన బహుమతి తన కుమారుడు తిరిగి జన్మించాలని కన్నీటితో సంవత్సరాల పాటు ప్రార్థించింది. చివరికి ఆ కన్నీటి ప్రార్థనలో కొట్టుకుని ఆ బిడ్డ దేవుని సన్నిధిలో చేరిపోయాడు. ఆ తర్వాత ప్రపంచానికే గొప్ప ఆశీర్వాదకరంగా మారాడు. అతడే అగస్టిన్. అగస్టిన్ పూర్తి పేరు అరీలియస్ అగస్టినస్. ఇతడు క్రీస్తు శకం 354లో నవంబర్ 13న ఉత్తర ఆఫ్రికాలో టగాస్టే అనే ప్రాంతంలో జన్మించాడు. ప్రస్తుతం ఇది అల్జీరియా భూభాగంలో ఉంది. ఈయన తల్లిదండ్రులు పెట్రీషియస్ మరియు మౌనిక. ఇతనికి ఒక సోదరుడు సోదరి కూడా ఉన్నారు. వీరిది మధ్యతరగతి కుటుంబం. అయితే సంపన్న కుటుంబం కాకపోయినా తండ్రికి మాత్రం రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది. ఇంట్లో తల్లి మంచి భక్తి పరురాలు, కానీ తండ్రి మాత్రం ఒక అన్యుడు విగ్రహారాధకుడు. తన కుమారుడు దేవుని సేవ చేయాలని తల్లి మౌనిక చాలా కోరుకునేది. అతడి కోసం నిత్యం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అతడికి దేవుని గురించి చెప్పుకు ప్రయత్నించేది. కానీ చిన్ననాటి నుండి అగస్టిన్ గారికి దేవుడు అంటే ఇష్టం ఉండేది కాదు. చిన్ననాడు ఈయన ఎక్కువగా ఆడుతూ పాడుతూ ఉండటం ఇష్టపడేవాడు. తన తల్లి దేవుని గురించి చెప్పుకు ప్రయత్నించినా పెడచెవిని పెడుతూ చదువు అంటే ఆసక్తి లేకుండా ఆడుతూ పాడుతూ 12 సంవత్సరాలు గడిపేశాడు. చివరికి ఈయన 12 సంవత్సరాల వయసులో చదువు కొరకే అగస్టిన్ గారిని మెడోరా అనే ప్రాంతాన్ని పంపించారు. ఇది ఒక భయంకరంగా విగ్రహారాధన జరిగే ప్రాంతం. ప్రజలు విచ్చలవిడిగా పాపం చేసేవారు. ఈ మెడోరా ప్రాంతానికి వచ్చాక అగస్టిన్ గారికి చదువు అంటే ఆసక్తి పెరిగింది. దాంతో పాటు ఇతని చుట్టూ ఉన్న వాతావరణం ఇతని ప్రవర్తన ప్రభావితం చేయడం ప్రారంభించింది. అయితే ఇక్కడ 4 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇక అగస్టిన్ గారిని చదివించడానికి డబ్బు లేక ఈయనని తిరిగి టగాస్టేకి ఇంటికి తీసుకుని వచ్చేశారు. అయితే అగస్టిన్ గారికి మాత్రం ఇంకా జ్ఞానం సంపాదించాలని ఆసక్తి కలిగింది. ఈయన మాటల్లో మంచి జ్ఞానం ఉట్టుపడేది. కానీ చదివించే స్తోమత లేని కారణంగా 1 సంవత్సర కాలం పాటు ఈయన ఒంటి వద్దనే ఉన్నారు. ఈ సమయంలో తాను ఉన్న ప్రాంతంలో వాతావరణం ఇతనిపై ఎటువంటి చెడు ప్రభావాన్ని కలిగించిందో కుటుంబం వారు గమనించడం ప్రారంభించారు. పోకిరీగా తిరగడం, అమ్మాయిల వెంట పడడం వంటివి చూసి ఇతనికి ఎలాగైనా వివాహం చేయాలి అనుకున్నారు. కానీ ఇదే సమయంలో అగస్టిన్ గారి తండ్రి పెట్రీషియస్ గారు అనారోగ్యంతో మంచం పట్టారు. అన్యుడిగా విగ్రహారాధికుడిగా ఉన్న ఇతడు మౌనికా గారి ప్రార్థనల వలన మరణపడకపై యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించారు. బాప్తిస్మం తీసుకుని ప్రభువులో నిద్రించాడు. ఆ తర్వాత అగస్టిన్ గారిలో జ్ఞానాన్ని చూసి టగాస్టే ప్రాంతంలో ధనికుడు రొమేనియన్ అనే ఒక వ్యక్తి ఈయనను ఉన్నత చదువులకే కార్తేజ్ అనే ప్రాంతానికి పంపించాడు. అయితే తన కుమారుడు దూర ప్రాంతం వెళ్తుండగా తల్లి మౌనిక గారు అగస్టిన్ గారితో దేవునికి ఇష్టడిగా జీవించమని పాపానికి దూరంగా ఉండమని మరీ చెప్పి పంపించారు. కానీ ఈ కార్తేజ్ కూడా బహుగా పాపం జరిగే ఒక విగ్రహారాధన జరిగే ప్రాంతం. ప్రజలు వ్యభిచారం, జోదం, మత్తు పదార్థాలు అంటూ విచ్చలవిడిగా జీవిస్తారు. ఇక్కడికి వచ్చాక 17 సంవత్సరాల అగస్టిన్ గారు తనకంటే పెద్దదైన ఒక బానిస స్త్రీతో సంబంధం పెట్టుకుని ఒక పిల్లాన్ని కన్నారు. అలాగే జ్ఞానం సంపాదించాలని, లోకంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని లోకం వెనుక పరుగు పెట్టడం ప్రారంభించారు. ఇలా ఒక పక్క తల్లి కన్నీటితో తన కుమారుడు కోసం ప్రార్థిస్తూ ఉన్న ఈయన మాత్రం ఇంకా దిగజారిపోతూ మానకిజం అనే మతాన్ని చేపట్టాడు. ఈ మానకిజంను మాని అనే పర్షియన్ వ్యక్తి స్థాపించాడు. ఇతడు తాను క్రీస్తు అపోస్తలులను అని చెప్పుకుంటూ అసలు యేసుక్రీస్తు ప్రభు పుట్టలేదని, మరణించలేదని, తిరిగి లేవలేదని అంటాడు. తాను ఒక పరిశుద్ధ ఆత్మనని, తనను వెంబడించే వారికి ఈ లోకంలో ఎవరికీ తెలియని రహస్య జ్ఞానాన్ని అనుగ్రహిస్తానని నమ్మబలికి ఈ గుంపు వారు వాగ్దానం కూడా చేస్తారు. ఈ జ్ఞానంతో లోకంలో ఎంతటి చిక్కు ప్రశ్నకైనా సమాధానాలు దొరుకుతాయని వీరు బోధిస్తుండగా అగస్టిన్ గారు జ్ఞానాన్ని వెతికే క్రమంలో వీరి బోధలకు ఆకర్షితుడై వీరిని వెంబడించడం ప్రారంభించాడు. వీరు ప్రజల్ని ఎంతగా మోసం చేస్తారంటే వీరి నిష్ఠా క్రమశిక్షణ జ్ఞాన వేదికల సమూహాల ద్వారా ఆ ప్రాంతంలో ఎందరినో వీరు వైపు తిప్పుకున్నారు. వారిలో అగస్టిన్ గారు ఒకరు. అలాగే చదువు పూర్తి చేసుకుని అగస్టిన్ గారు ఇక్కడ ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు చెప్పడం బోధించారు. కానీ క్రమశిక్షణ లేని పిల్లలు ఇతని సహనాన్ని పరీక్షించగా కొన్ని రోజులకు కార్తేజ్ విడిచి తాను ప్రేమించిన బానిస స్త్రీ వారికి పుట్టిన బిడ్డతో కలిసి అగస్టిన్ గారు టగాస్టే వచ్చేశారు. అయితే ఇంటికి వచ్చిన కొడుకును, అతనితో పాటు అతనికంటే పెద్దదైన ఒక బానిస స్త్రీ ఒక బిడ్డను చూసి అలాగే దేవుని విడిచి మానకిజం అనే మతం తాను అవలంబిస్తున్నాను అంటూ అగస్టిన్ గారి మాటలు విని మౌనికా గారి హృదయం ముక్కలైపోయింది. అగస్టిన్ గారిని తన కళ్ళ ముందు ఉండవద్దని ఇంటి నుండి పంపించేశారు. దాంతో తనను చదివించిన రొమానియన్ అనే ధనుకుని వద్దకు వెళ్లి అతని వద్దనే అగస్టిన్ గారు నివసింపసాగారు. ఇక్కడ కూడా అగస్టిన్ గారు ఉపాధ్యాయునిగా తిరిగి బోధించడం ప్రారంభించారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో అగస్టిన్ గారి స్నేహితురకుడు అనారోగ్యం పాలయ్యాడు. ఇతన్ని అగస్టిన్ గారు బాగా ప్రోత్సహించి మనకిజం అనే మతంలోకి మార్చేశారు.
అయితే మరణ పడకపై ఉన్న ఇతడు యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నట్లు అగస్టిన్ గారు విన్నారు. అతడి వద్దకు వెళ్లి ఏ విధంగా తాను మనకిజం అనే మతాన్ని విడిచి క్రైస్తవ్యాన్ని చేపట్టాడు అంటూ అడిగి అతన్ని ఏదో విధంగా మనకిజం అనే మతంలోకి మార్చేద్దామని అగస్టిన్ గారు అతని వద్దకు వెళ్లి మాట్లాడగా అతడు చాలా స్థిరంగా, మిత్రమా, నేను క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. మతపరమైన విషయాలు ఏమైనా నాతో మాట్లాడాలనుకుంటే దయచేసి ఇక నుండి నాతో మాట్లాడవద్దు అని అన్నాడు. ఆ తర్వాత 2 వారాలకు అతను మరణించాడు. కానీ తన స్నేహితుడి మరణం అగస్టిన్ గారిని చాలా బాధకు గురిచేసింది. అలాగే ఈయన తన స్నేహితుడిని నువ్వెలా క్రీస్తును అంగీకరించావు అని ప్రశ్నిద్దాం అనుకున్నాడు. కానీ అతడు మరణించాడు. దీంతో అగస్టిన్ గారి తలలో కోట్ల కొలది ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. మరోపక్క అగస్టిన్ గారి తల్లి దేవుని సన్నిధిలో పడి గుండెలు బద్దలయ్యేలా, దేవా, నా కుమారుని రక్షించు అంటూ ప్రార్థిస్తున్నారు. ఆ మందిరంలో బాధకుని వద్దకు వెళ్లి తన కుమారుడు దారి తప్పి కొత్త బోధల వైపు పోతున్నాడని అతడికి సర్ది చెప్పాలని కన్నీటితో వేడుకొనగా ఆ బోధకుడు, అమ్మా, దేవుడు అతనితో మాట్లాడతాడు, నీ కన్నీళ్ళు వ్యర్థం కావు, నీ బిడ్డ తప్పక రక్షించబడతాడు అని చెప్పాడు. ఆమె ఆ దైవజనుడి ద్వారా దేవుడే మాట్లాడాడు అని విశ్వసించింది. సరిగ్గా ఇదే సమయంలో అగస్టిన్ గారు తన ప్రశ్నలన్నింటినీ మనకిజం మత పెద్దల ముందు ఉంచగా వారు వాటికి సమాధానం చెప్పలేకపోయారు. దాంతో అగస్టిన్ గారు ఫాస్టస్ అనే వ్యక్తి వద్దకు వెళ్తే అతడు చదివేలేని అజ్ఞానని అగస్టిన్ గారు తెలుసుకున్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పక అగస్టిన్ గారినే తనకు తత్వజ్ఞానాన్ని బోధించమని అతడు అడిగాడు. దాంతో ఇప్పటి వరకు తాను నమ్మింది అబద్ధమని, రహస్య జ్ఞానం తెలుపుతామని వీరు చేసిన వాగ్దానం అబద్ధమని తెలుసుకుని అగస్టిన్ గారు గొప్ప సందగ్ధంలో పడిపోయారు. ఇదే సమయంలో కార్తేజ్లో వలనే టగస్టాలో కూడా విద్యార్థులు క్రమశిక్షణ రహితంగా ఉండటం, తనకు ఆశించినంత గౌరవం ధనం లభించకపోవడంతో ఈసారి అగస్టిన్ గారు రోమ్కు వెళ్దామని ఆలోచన చేశారు. అయితే తనను వెంబడిస్తున్న తల్లిని, తాను అక్రమ సంబంధం పెట్టుకున్న బానిస స్త్రీ కన్నబిడ్డను వదిలించుకుని ఒంటరిగా అయిన రోమ వెళ్లాలి అనుకున్నారు. అలాగే ఒకరోజు వాడకి పోదాం అనుకోగా వెంట వస్తున్న తల్లి మానిక గారిని చూసి ఆ రాత్రి ఒక చర్చిలో ఉంచి ఈ రాత్రి అంతా ఇక్కడే ఉండి ప్రార్థన చేయమని, తాను మిత్రుని దింపి వెనక్కి వస్తానని చెప్పి వాడ ఎక్కి రోమాకు వచ్చేశారు. ఆ కాలంలో రోమ్ అందరి కలల ప్రపంచం. విచ్చలవిడి పాపం, విపరీతమైన విగ్రహారాధన ఇక్కడ జరిగింది. ఇక్కడికి వచ్చిన అగస్టిన్ గారు మరలా ఉపాధ్యాయునిగా బోధించడం ప్రారంభించారు. ఈసారి ఈయనకి మంచి పేరు వచ్చింది. చదువు నేర్చుకోవడానికి అనేక విద్యార్థులు వచ్చేవారు. కానీ అంతా అయ్యాక ఎవరూ డబ్బు ఇచ్చేవారు కాదు. దీంతో రోమ్లో కూడా ఇదే పరిస్థితి అనుకునే సమయంలో అగస్టిన్ గారిని మిలాన్లో ఉండే సమాకస్ అనే వ్యక్తి కలిశాడు. ఇతడు రాజు క్రింద పనిచేసే ఆలోచన చెప్పే వ్యక్తి. అలాగే ఇతడు క్రైస్తవ విరోధి. తిరిగి ప్రజలందరూ రోమాదేవతలను పూజించేలా చేయాలని బలమైన ఆలోచన కలిగి ఉండేవాడు. అగస్టిన్ గారు మంచిగా మాట్లాడగలరని, చర్చల్లో ప్రసిద్ధులని విని ఆ కాలంలో రోమును పరిపాలించే రాజు వ్యాలంటైన్ 2కి గొంతుగా ఉండుటకు ఇతడు అగస్టిన్ గారిని అడిగాడు. ఈ వ్యాలంటైన్ 2 అనే రాజుకి 12 సంవత్సరాల వయసు. అందుకే రాజుని అతని తల్లి జస్టినా చూసుకునేవారు. ఈమె కూడా రోమాలో ఉన్న ప్రజలందరూ రోమన్ దేవతల్ని పూజించాలి అని బలమైన ఆలోచన కలిగి ఉండేవారు. అందుకే దాని కొరకు ప్రజలను ప్రేరేపించే వ్యక్తి కోసం చూస్తుండగా వీరికి అగస్టిన్ గారు దొరికారు. ఇలా రోమ్ రాజ్యంలో మిలాన్లో రాజు గొంతుగ్గా పనిచేయటకు, ప్రజలను ప్రేరేపించటకు అగస్టిన్ గారు పనికి కుదిరారు. ఇదే సమయంలో ఏదో ఒకలా అగస్టిన్ గారి ఆచూకీ కనుగొని మౌనిక గారు మిలాన్కు చేరుకున్నారు. అయితే ఇదే మిలాన్లో బాసిలికా సంఘం ఉంది. ఆ సంఘ బిషప్ ఆండ్రూస్ గారు. ఈయన బాగా విద్యావంతుడు, ధనికుడు. కానీ ప్రభు సేవకే సమర్పించుకుని తన ధనాన్ని బేదలకు పంచి తాను దేవుని సేవ చేస్తున్నారు. ఈయన గురించి విన్న మౌనిక గారు ఆ సంఘానికి వెళ్తూ తనకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రశ్నలను అగస్టిన్ గారి ద్వారా ఆండ్రూస్ గారిని అడిగేవారు. ఆ సమయంలో అగస్టిన్ గారు రాజు ఆస్థానంలో పనిచేయడం వల్ల తన తల్లి ప్రశ్నలను బిషప్ ఆండ్రూస్ గారిని నేరుగా అడిగే అవకాశం వచ్చింది. అతడు చెప్పే సమాధానాలు నిజంగా అగస్టిన్ గారిని ఎంతో కదిలించాయి. తాను ఎంతగానో వెతకి దొరకని జ్ఞానం అగస్టిన్ గారు ఆండ్రూస్ గారి మాటల్లో విన్నారు. నెమ్మదిగా తన ప్రశ్నలు కూడా అగస్టిన్ గారు ఆండ్రూస్ గారి ముందు ఉంచగా అతడు వాటన్నిటికీ సమాధానం ఇచ్చాడు. దీంతో నెమ్మదిగా అగస్టిన్ గారికి దేవునిపై నమ్మకం వస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో రాజమాత జస్టీనా, రాజు ఆలోచనపడు సమాకస్ బాసిలికాలో చర్చను ఆక్రమించుకోవడానికి సైన్యంతో వచ్చారు. లోపల ప్రార్థిస్తూ బిషప్ ఆండ్రూస్, సంఘస్థులు, మౌనిక గారు ఉన్నారు. బయట సైన్యంతో అగస్టిన్ గారు ఏం చేయాలో తోచుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో అనుకునేలోపై ప్రజలంతా ఏకమై చర్చ ఆక్రమణను అడ్డుకున్నారు. అద్భుతంగా ఒక్క కత్తి కూడా లేకుండా వచ్చిన వారు వచ్చినట్టే వెనకకు వెళ్ళిపోయారు. దేవుని ఈ గొప్ప కార్యాన్ని చూసి అగస్టిన్ గారు వెంటనే తన ఉద్యోగాన్ని వీడి ఆండ్రూస్ గారి వద్దకు వచ్చేశారు. తాను మార్పు చెందాలనుకుంటున్నానని, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని కోరగా బిషప్ ఆండ్రూస్ గారు అగస్టిన్ గారికి దేవుని వాక్యాల గ్రంథాలను అందించారు. దాన్ని చదువుతూ ఇంకా తనలోని శరీరాశాలతో పొరలాడుతూ ఒకరోజు ఏకాంతంగా అగస్టిన్ గారు బిగ్గరగా కేకవేసి దేవుణ్ణి తన్ను సంపూర్తిగా పరిశుద్ధపరచమని, శరీరాశలపై జయమివ్వమని కోరగా ఒక చంటి పిల్లాడి స్వరం ఆకాశం నుండి లేచి చదువు అని వినిపించింది. అప్పుడు దేవుని వాక్యం పౌలు గారు రాసిన రోమా పత్రిక ద్వారా అగస్టిన్ గారితో మాట్లాడింది.
రోమపత్రిక 13:11-14 మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళయినదని తెలుసుకుని అలాగు చేయడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాట్లైనను మత్తైనను లేకయు, కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారమే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి అనే వాక్యం నేరుగా ఇతనితో మాట్లాడగా చెప్పనాశక్యము మహిమాయుక్తమైన రక్షణానందం పొందుకున్న అగస్టిన్ గారు ఎంతో ఆనందంతో దీన్ని తన తల్లితో చెప్పారు. ఆ తర్వాత అగస్టిన్ గారు బాప్తిస్మ తీసుకుని దేవునికి ఎంతో పరిచయం చేసి 1000కు పైగా డాక్యుమెంట్లను ఎన్నో పుస్తకాలను రాశారు. ఇలా దేవుని పరిచయం చేస్తూ క్రీస్తు శకం 420 ఆగస్టు 28 ప్రభువులో నిద్రించారు. చూసారా, ఒక తల్లి ప్రార్థన తన బిడ్డను ఎలా మార్చిందో. ఇప్పటికీ అగస్టిన్ గారు రాసిన పుస్తకాలు ఎందరో విశ్వాసులకు ఎన్నో సందేహాలను నివృత్తి చేస్తూ ఉన్నాయి. ఆ గొప్ప దైవజనుడు అంత గొప్పగా పరిచరించేటకు కారణం అతని తల్లి మౌనిక కన్నీటి ప్రార్థన, దేవుని మహాకృప. ఆ తల్లి కన్నీటితో విలపిస్తున్న కొద్దీ సాతాను తన బిడ్డను సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంకా దిగజరుస్తూ ఇక వీడు మారడు, అసాధ్యం అనే స్థాయికి తీసుకుని వచ్చేసింది. కానీ ఎడతెగక ఆమె చేసిన ప్రార్థన తన బిడ్డను దేవుని చెంతకు చేర్చింది. అతన్ని అనేకులుగా ఆశీర్వాదకరంగా మార్చింది. అట్టి ప్రార్థన పొర్రలేని తల్లులు గాను గొప్ప దైవజనులు గాను దేవుడు విశ్వసించిన వారందరినీ మార్చునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా.